మనిషి అంటేనే మంచివాడు అలాంటి ప్రతి మనిషిలోనూ మంచి చెడు కోపం ప్రేమ ద్వేషం లాంటివి ఉంటాయి ఇవన్నీ కలిస్తేనే మనిషి అనే పదానికి అర్థం వస్తుంది అలాంటి ఈ ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషి ఎదుట వ్యక్తి చేస్తున్న ప్రతి తప్పుని నలుగురిలో వేలెత్తి చూపడం అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో అని కనీసం అర్థం చేసుకోకుండా నలుగురిలో కించపరచడం తన మనస్సుని గాయపరచడం సహజమైపోయింది అలా మనస్సుని గాయపరిస్తే ఆ వ్యక్తి ఇంకా కఠినంగా తయారవుతాడు కానీ తన తప్పుని తెలుసుకోలేడు అసలు ఎదుటివాడి తప్పుని వేలెత్తి చూపించే ముందు నీవైపు ఎంతమంది వేలెత్తి చూపిస్తున్నారో ఆలోచించావా వాళ్ళలో ఎవ్వరైనా నలుగురిలో నీ మనస్సుని గాయపరిస్తే నువ్వు ఎంత కృంగిపోతావో కదా ఏం నీది మాత్రమే మనస్సా ఎదుటివాడిది మనసు కాదా అంతవరకు ఎందుకు నువ్వు ఎదుటి వ్యక్తి వైపు చూపించే నీ వేళ్ళలో ఒక్క చూపుడు వేను మాత్రమే ఎదుట వ్యక్తి వైపు చూపిస్తుంది మిగిలిన మూడు వేళ్ళు వైపే చూపిస్తున్నాయి దాని అర్థం ఏంటో తెలుసా ఒరై బాబు ఎదుట వ్యక్తి తప్పుని చూపించే ముందు నువ్వు ఎంత పద్ధతిగా ఉన్నావో ఆలోచించు అని దాని అర్థం తప్పులు అందరం చేస్తాం అలా అని తప్పుని చూపించడం కూడా తప్పు కాదు కాకపోతే అందరిలో కాకుండా తను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేసిన తప్పుని తెలియచెప్పు అలా ఎందుకు చేశాడో తెలుసుకో అంతేగాని మనస్సుని మాత్రం గాయపరచకు ఒక్కటి మిత్రమా ప్రతి మనిషిలో తప్పుని చూస్తే వాళ్ళలో మంచిని ఎప్పుడు చూస్తావు నువ్వు వాళ్ళలో చూసే ఆ చెడు వల్ల మనుషుల మధ్య దూరం ఏర్పడుతుంది కానీ అదే వాళ్ళలో మంచిని చూడు ప్రతి మనిషి నీకు బంధువు అవుతాడు నువ్వే ఆలోచించుకో మిత్రమా నీకు దూరం కావాలా లేకపోతే బంధం కావాలా